హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు థర్టీ ఎత్ ఆగస్ట్ డైలీ హిందూ కరెంట్ అఫైర్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము హిందూ కరెంట్ అఫైర్స్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుంచి ఎంసీక్యూ ఫార్మాట్లో మనము డిస్కస్ అయితే కనుక చేస్తామండి ఇట్ ఈస్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ అపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సిజిఎల్ ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ సో లేకపోతే ఆర్ఆర్బి లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ సో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఈవెన్ గ్రూప్స్ యాజ్ వెల్ లైక్ ఏపీపిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ సో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ సో ఇలాంటి వాళ్ళకి మనకి ఏంటంటే కనుక ఉపయోగపడతాయి అన్నమాట ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి సో ఫ్రెండ్స్ ఒకవేళ మన క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే మన యొక్క యాప్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ సో దాన్ని మీరు ప్లే స్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డైలీ సీఏ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి ఫ్రీ కోర్స్ నుంచి మీరు ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఎస్ ఫ్రెండ్స్ సో మనము ఈవేళ థర్టీయత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుంచి పొటెన్షియల్ క్వశ్చన్స్ని మనం అయితే ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది లెట్ అస్ స్టార్ట్ విత్ ద డిస్కషన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ సబ్మెరీన్ అరిగాట్ సెట్ టు యాడ్ ద బెలాస్ట్ టు ద న్యూక్లియర్ ట్రయాడ్ అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి వెరీ 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 ఇంపార్టెంట్ మనకి వాట్ ఈస్ ఐఎన్ఎస్ అరిఘాట్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు ఐఎన్ఎస్ అరిఘాట్ ఐఎన్ఎస్ అరిగాట్ అనేటువంటిది సో ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ ఏ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ అండి మనకిది న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ మనకిది సో దీన్ని రీసెంట్గా మనకి విశాఖపట్నంలో న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ దీన్ని రీసెంట్గా మనకి సో విశాఖపట్నంలో మనకి ఏంటి అని అంటే కనుక ఇండక్ట్ అయితే కనుక చేసుకున్నారు ఇట్ ఈస్ కేమ్ ఇన్ టు ద సర్వీస్ సో అండ్ దిస్ వాజ్ ద వన్ ఇన్ యూనిక్ ఫీచర్ ఏంటంటే ఇట్ ఈస్ ద సెకండ్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ న్యూక్లియర్ సబ్మెరీన్ సెకండ్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ న్యూక్లియర్ సబ్మెరీన్ మన యొక్క కంట్రీలో ఫస్ట్ది ఐఎన్ఎస్ అరిహంట్ అని చెప్పేసి మనము రెండు వేల పదహారులోనే దాన్ని మనము ఇండక్ట్ చేసుకోవడం అయితే కనుక జరిగిందనమాట సో రెండు వేల పదహారులోనే ఐఎన్ఎస్ అరిహంట్ అని చెప్పేసి మనం ఇండక్ట్ చేసుకోవడం జరిగింది నవ్వు దిస్ వాజ్ ద సెకండ్ వన్ దాని యొక్క పేరు వచ్చేసి ఐఎన్ఎస్ అరిగాట్ ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటారంటే వాట్ ఈస్ ఐఎన్ఎస్ అరిగాట్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎక్కడ డిప్లాయ్ చేశారని అడుగుతూ ఉంటారు విశాఖపట్నంలో మనం దీన్ని రీసెంట్గా కమిషన్ చేయడం అయితే కనుక జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం ఇది న్యూ న్యూక్లియర్ ట్రయాడ్ని అచీవ్ చేస్తుంది ఇంకా ఎన్హెన్స్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు వాట్ ఈస్ న్యూక్లియర్ ట్రయాడ్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ బేసికల్లీ ఎ క్యాపబిలిటీ టు క్యాపబిలిటీ టు లాంచ్ ద న్యూక్లియర్ అటాక్స్ టు లాంచ్ ద న్యూక్లియర్ అటాక్స్ ఆర్ న్యూక్లియర్ మిసైల్స్ త్రూ ఎయిర్ ల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీ సో ఎయిర్ ద్వారా నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ ద్వారా సీ ద్వారా మనం కనుక ఈ యొక్క మిసైల్స్ని న్యూక్లియర్ మిసైల్స్ని మనం లాంచ్ చేయగలుగుతూ ఉంటే కనుక అలాంటప్పుడు మనం ఆ యొక్క క్యాపబిలిటీని న్యూక్లియర్ ట్రయాడ్ అంటారు సో తో న్యూక్లియర్ ట్రయాడ్ యొక్క కేపబిలిటీ మనం చూసినట్లయితే కనుక ప్రపంచం మొత్తంలో ఓన్లీ కొన్ని కంట్రీస్కి మాత్రమే ఈ యొక్క పవర్ అయితే ఉందండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రష్యా చైనా ఇలా కొన్ని దేశాలకి మాత్రమే మనకి ఈ యొక్క న్యూక్లియర్ పవర్ అయితే కనుక ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క సబ్మెరీన్ అనేటువంటిది సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీని పెంచుతుంది అని కూడా మనకు అంటున్నారు అనమాట సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ వాట్ ఈస్ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటే అర్థం ఏంటంటే కనుక సో మనము ఒక పర్టికులర్ మన మీద ఒక న్యూక్లియర్ అటాక్ జరిగిందనుకోండి సో దాన్ని అబ్జార్బ్ చేసుకుని మనం ఏంటంటే ఇంకొక కౌంటర్ అటాక్ని మనం చేయగలగడం అనమాట దట్ ఈస్ వాట్ ఈస్ సెకండ్ స్ట్రైక్ సో వీ ఓంట్ స్ట్రైక్ అట్ ఫస్ట్ సో బట్ ఇఫ్ సంబడీ ఎస్ సో జనరలీ న్యూక్లియర్ అటాక్ని సో తట్టుకోగలగడం అని అంటే కనుక దట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్ సో అలాంటప్పుడు మన కంట్రీ ఏంటి అని అంటే కనుక ఆ న్యూక్లియర్ అటాక్ని తట్టుకుని సో మళ్ళీ తిరిగి మనీ మనం అటాక్ చేయగలిగేంత క్యాపబిలిటీ సో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఐఎన్ఏ సరిగా అయితే కనుక మన యొక్క క్యాపబిలిటీని స్ట్రెంగ్ అయితే చేస్తుంది సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాట్ ఈజ్ ఐఎన్ఎస్ అరిగాట్ అని రీసెంట్గా ఎక్కడ మనకి ఇండక్ట్ చేసుకున్నారని సో లేకపోతే రీసెంట్గా మనకి న్యూక్లియర్ పవర్ సబ్మిరీన్ వచ్చింది దాని పేరేంటి అని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే మనకి అడుగుతూ ఉంటారండి సో హియర్ దేర్ ఫర్ యూ షుడ్ అండర్స్టాండ్ లెట్ స్ట్రైట్ టు క్వశ్చన్ ఆన్ దిస్ సో ఈ దీని మీద క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈజ్ ఐఎన్ఎస్ అరిగాట్ అని చెప్పేసి అడిగారు స్ట్రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఆప్షన్స్లో it is the india's first aircraft carrier ఇట్ ఈస్ ద ఇండియాస్ సెకండ్ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరీన్ ఇండియాస్ ఫస్ట్ స్టెల్త్ ఫ్రిగేట్ ఇండియాస్ అడ్వాన్స్డ్ మిసైల్ డిస్ట్రాయర్ వాట్ వాజ్ ఆన్సర్ ఇట్ ఈస్ ద ఇండియాస్ సెకండ్ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరీన్ సో దీనికి మనం ఏంటంటే న్యూక్లియర్ మిసైల్స్ని ఎక్విప్ చేసుకోవచ్చు ఎక్విప్ చేయొచ్చు అనమాట లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కే ఫోర్ కే ఫిఫ్టీన్ న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని సో ఓకే మనం ఏంటి అని అంటే కనుక వీటిని ఎక్విప్ చేసుకుని వీ కెన్ అటాక్ ద అవర్ ఎనిమీస్ So, this is what is INS Arigat related important points Manu tells to be. So, let us focus on this thing. ఐఎన్ఎస్ అరిగాట్ ఈస్ ఇండియాస్ సెకండ్ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరీన్ ఫాలోయింగ్ ద ఐఎన్ఎస్ అరిహంట్ విచ్ వాస్ కమిషన్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ సిక్స్టీన్ సో రెండు వేల పదహారులో మనకి ఏంటి అని అంటే కనుక ఐఎన్ఎస్ అరిహంట్ని మనం ఇంట కమిషన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు సెకండ్ ది ఐఎన్ఎస్ అరిగాట్ అండి ఇట్ ఈజ్ ఏ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరీన్ అనేటువంటి విషయం మనకైతే కనుక తెలియాలి ఇట్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అడిషన్ టు ద ఇండియాస్ నేవల్ క్యాపబిలిటీస్ దేర్ బై ఎన్హెన్సింగ్ ద కంట్రీస్ Nuclear triad and ensuring a credible second strike capability in Manaki matter. Second strike capability in Manakaitekanaka This is what some important point with respect to this you are expected to know. This was the first important question. Let us move on to the next one, and similarly, there are few more points. INS Sarigat is more advanced than its predecessor because of due to technological advancement undertaken indigenously. It has some I mean, upgraded reactor and other improvements that make it more capable. ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూక్లియర్ డిటరెన్స్ సో ఈ విధంగా మనం మెయింటైన్ అంటే కనుక మన యొక్క ఎనిమీ కంట్రీస్ లైక్ పర్టికులర్లీ చైనా అండ్ యాజ్ వెల్ అస్ పాకిస్తాన్ని మనం మెయింటైన్ అంటే కనుక సో వీ కెన్ హ్యావ్ ఏ న్యూక్లియర్ డిటరెన్స్ అనమాట ఎస్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకు న్యూస్లో ఉంది రీసెంట్గా ఐఎన్ఎస్ అరిగాట్ వాజ్ రీసెంట్లీ కమిషన్ ఇన్ టు సర్వీస్ ఇన్ విశాఖపట్నం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మనకి ఈ యొక్క ఐఎన్ఎస్ అరిగాట్ని మనకి కమిషన్లో అయితే కనుక చేశారనమాట దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ లెటర్స్ మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ ఎస్ గ్రూట్ విన్స్ ద ఫస్ట్ గోల్డ్ మెడల్ ఆఫ్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యారిస్ పారాలంపిక్స్ సో మీకు ఆల్రెడీ తెలుసు ట్వంటీ ట్వంటీ ఫోర్ పారాలింపిక్స్ అయితే కనుక మనకి స్టార్ట్ అయ్యాయి అనేటువంటి విషయం మనకి సో ద ప్యారిస్ పారాలంపిక్స్ అయితే మనకి స్టార్ట్ అయ్యాయండి సో ఎస్టర్డే మన యొక్క ఇండియన్ కంటింజెంట్ టీం కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో రిప్రజెంట్ చేయడం అయితే జరిగింది అయితే ద ఫస్ట్ మెడల్ అయితే కనుక స్టార్ట్ అయింది మెడల్ టాలీ అయితే కనుక ఫస్ట్ మెడల్ టాలీ మనకి నెదర్లాండ్స్కి రావడం జరిగింది ద ఫస్ట్ గోల్డ్ మెడల్ మనకి సో ద ఫస్ట్ గోల్డ్

సో చూడండి ట్రాక్ సైక్లిస్ట్ క్యారోలిన్ గ్రూట్ ఆఫ్ ద నెదర్లాండ్స్ వన్ ద ఫస్ట్ గోల్డ్ మెడల్ ఆఫ్ ద పారాలంపిక్ గేమ్స్ సో జనరల్లీ ఫస్ట్ అనేటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ద గూట్ ఫినిష్డ్ ఆన్ ద టాప్ ఇన్ ద ఫైనల్ ఆఫ్ ద సి ఫోర్ అండ్ సి ఫైవ్ క్లాసిఫికేషన్స్ ఇన్ ద ఫైవ్ హండ్రెడ్ మీటర్ టైమ్ ట్రయల్ ఇన్ ద ఉమెన్స్ ట్రాక్ సైక్లింగ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ మెడల్ ఈవెంట్ ఆఫ్ ద గేమ్స్ దట్ ఓపెన్ విత్ స్పెక్టాక్యులర్ సెరమనీ ఆన్ సో వెన్స్డే సో మనకి ఏంటి అని అంటే కనుక దిస్ పారాలంపిక్స్ అయితే కనుక మనకి స్టార్ట్ అయ్యాయి సో ద ఫస్ట్ గోల్డ్ మెడల్ మనకి నెదర్లాండ్స్కి అయితే కనుక వెళ్ళింది సో దట్ వాజ్ టు ద క్యారోలీనా గ్రూట్ క్యారలీనా గ్రూట్ ఏ స్పోర్ట్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ సో క్యారొలీనా గ్రూట్ మనకి ఏ కంట్రీకి సంబంధించినటువంటి పర్సనాలిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పారాలంపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారండి సో బేస్డ్ ఆన్ దిస్ ఏ క్వశ్చన్ సీ క్యారొలీనా గ్రూట్ Who won the first gold medal of the 2024 Paris Olympics represents which country? So, okay, A, Netherlands, B, Germany, C, UK, and as well as D, Australia. What was the answer? A, Netherlands is answer. Absolutely correct. So, the Carolina Groot, which Chessman the Netherlands, she got the first medal in the 2024 Paris Olympics and she was a track cyclist. So, even at times, either they may ask you country or they may ask you to which sport she belong to. ఆర్ దే ది మ్యాస్ షీ విచ్ మెడల్ షీ సెక్యూర్డ్ ఆర్ ది మ్యాస్ క్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ పారాలంపిక్స్ అక్కడ జరుగుతున్నాయి ఫోర్ పాజిబుల్ క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు మనకి ఇక్కడ అయితే ఉన్నాయి సో దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి న్యూస్లో ఇచ్చినటువంటిది ఈ యొక్క క్యారాలీనా గ్రూప్ బిలాంగ్స్ టు దట్ ఆఫ్ ద నెదర్లాండ్స్ అనే విషయం మనకు తెలియాలి దెన్ carolina groot is a track cyclist from the netherlands she won the first gold medal of the 2024 paris olympics in the c4 and c5 classifications of 500 meter time trial in the women's track cycling this victory marked an important impressive start to paralympics for the dutch athlete showcasing her dominance in her Classification. So, this is the first, second important article question that you can expect. Andy. So, in the news, she is because it, she not only earned the first gold medal of the Paris Olympics but also highlighted as a top contender in the, in the track cycling as well. Then comes the third important one Russia claims two more villages. ఇన్ డొనేస్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ లూహాన్స్క్ రీజియన్స్ సో ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనకి ఏంటంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఇంటర్నేషనల్గా న్యూస్లో ఉండేటువంటి ప్లేసెస్ గురించి కూడా మనకు అడుగుతూ ఉంటారు సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి సో మోర్ డీటెయిల్స్ అవసరం లేదు కానీ మీకు జస్ట్ సింపుల్ తెలిస్తే సరిపోతుంది మీకు ఈ యొక్క డొనెస్క్ అండ్ యాజ్ వెల్ యాస్ లూహాన్స్క్ అనేటువంటివి ఈ రెండు రీజియన్స్ కూడా మనకి ఎక్కడున్నాయి అని అంటే కనుక యుక్రెయిన్లో ఉన్నాయండి యుక్రెయిన్ యుక్రెయిన్లో మనకైతే ఉన్నాయి సో యుక్రెయిన్ క్యాపిటల్ ఏంటి మనకి యుక్రెయిన్ క్యాపిటల్ వచ్చేసి కీవ్ కీవ్ ఇస్ ద క్యాపిటల్ మనకి సో హూ వాజ్ ద ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఈజ్ ద ప్రెసిడెంట్ అండి జెలెన్స్కీ జెలెన్స్కీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు క్లాసెస్లో మనం చూడడం జరిగింది అయితే ఈ యొక్క డానెస్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ లూహాన్స్క్ అనేటువంటి రీజియన్స్ మనకి ఏ కంట్రీని బార్డర్ అవుతుంటాయంటే రష్యాని బార్డర్ చేస్తూ ఉన్నాయన్నమాట సో రష్యా వాళ్ళు ఏంటి అని అంటే ఈ యొక్క డానెస్క్ అండ్ యాజ్ వెల్ యాస్ లూహాన్స్క్లో రెండు ఇంపార్టెంట్ విలేజెస్ని వీళ్ళు సో దే హ్యావ్ క్లెయిమ్డ్ ఇట్ దే హ్యావ్ ఆక్యుపైడ్ ఇట్ ఓకే So that is um, the, the Russia said on Thursday that it took two more East Ukrainian villages in the Donetsk and Luhansk regions because as its forces continue their advance deeper into the country. The defense ministry said Russian forces captured the village of the so the Mykolaivka and as well as in Donetsk and as well as other village in the Luhansk region. Based on this, let us see a question. The Donetsk and as well as the Luhansk region are located in the which country a russia b poland c ukraine డి బెలారస్ ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో మనకి డానర్స్క్ అండ్ యాజ్ వెల్ యాస్ లూహాన్స్క్ అనేటువంటి రీజియన్స్ ఈ రెండూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దీవర్ లొకేటెడ్ ఇన్ ద యుక్రెయిన్ యుక్రెయిన్లో మనకైతే కనుక ఈ రెండు రీజియన్స్ ఉన్నాయి సో రష్యా వాళ్ళు మనకి రీసెంట్గా వీటిలోకి సంబంధించినటువంటి రెండు ఇంపార్టెంట్ విలేజెస్ని సో వీళ్ళు క్లెయిమ్ చేయడం అయితే కనుక జరిగిందనమాట ఆక్యుపై చేయడం అయితే క్యాప్చర్ చేయడం అయితే కనుక జరిగింది సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో చూడండి డానెస్క్ అండ్ యాజ్ వెల్ ఆస్ లూహాన్స్క్ ఆర్ ద రీజియన్స్ ఇన్ ఈస్టర్న్ యుక్రెయిన్ సో దే బిలాంగ్ టు దట్ ఆఫ్ ద ఈస్ట్రన్ పార్ట్ ఆఫ్ ద యుక్రెయిన్ మనకైతే ఉంటాయి వాట్ వాస్ ద క్యాపిటల్ ఆఫ్ యుక్రెయిన్ ఆల్రెడీ చెప్పాను నేను కీవ్ కీవ్ ఇస్ అ క్యాపిటల్ దీస్ రీజియన్స్ హ్యావ్ బీన్ అట్ ద సెంటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫాలోయింగ్ ద రష్యా సెనెక్సేషన్ ఆఫ్ క్రిమియా అండ్ సబ్సిక్వెంట్ అండర్స్ట్ ఇన్ ద ఈ అండ్ ద ఈస్టర్న్ యుక్రెయిన్ ఈ యొక్క పాయింట్స్ ఈ యొక్క పాయింట్స్ అవి కూడా మనకి అవసరం లేదండి జనరల్లీ మనకి ఏంటి అని అంటే కనుక యుక్రెయిన్ క్యాపిటల్ ఏంటి యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరు ఈ యన్స్ ఎక్కడ ఎక్కడున్నాయి ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే మనకు అడుగుతూ ఉంటారు మెయిన్గా సో దీనికి సంబంధించినటువంటి ఇంకా డెప్త్ వెనక్కలో ఉన్నటువంటి అనాలిసిస్ మనకైతే కనుక అవసరం లేదు ఎస్ సో దీస్ ఆర్ సమ్ సంపౌ ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది బికాస్ రష్యా క్లెయిమ్డ్ దాట్ ఇట్స్ ఫోర్సెస్ హ్యావ్ క్యాప్చర్డ్ టూ మోర్ విలేజెస్ ఇన్ ద డాస్క్ అండ్ లూహాన్స్ రీజియన్స్ ఆఫ్ ఈస్టర్న్ యుక్రెయిన్ This development is part of the broader conflict in Ukraine where the Russian forces and separatist groups have been advancing the deeper into that of the country. This was the third important article. Manaki exam point of twenty-three. Then let's move to the next one. <clears throat> పోర్టల్ లాంచ్డ్ ఫర్ రిజిస్ట్రింగ్ ద సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ సో విత్ రెస్పెక్ట్ టు సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ మనకి ఏంటి అని అంటే గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ పోర్టల్ని అయితే కనుక లాంచ్ చేసిందండి దట్ ఈస్ నోన్ యాజ్ షీ బాక్స్ పోర్టల్ అనమాట సో షీ బాక్స్ పోర్టల్ అంటే అబ్రివేషన్ కూడా మనకు అడుగుతూ ఉంటారు సెక్షువల్ హరాస్మెంట్ సెక్షువల్ హరాస్మెంట్ ఎలక్ ఎలక్ట్రానిక్ బాక్స్ పోర్టల్ అని చెప్పేసి అర్థం మనకి సో ద ఎలక్ట్రానిక్ బాక్స్ పోర్టల్ అని చెప్పేసి మనకైతే లాంచ్ చేశారు ఇట్ ఈస్ మెయిన్లీ టు రిజిస్టర్ ద ఆన్లైన్ కేసెస్ టు రిజిస్టర్ ద కేసెస్ ఆన్లైన్ టు రిజిస్టర్ ద కేసెస్ ఆన్లైన్ ఆఫ్ ఆల్ ద కేసెస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద సెక్షువల్ హరాస్మెంట్ సో వెన్ ఎవర్ ఎనీ విమెన్ వెదర్ షీ బిలాంగ్స్ టు ఆర్గనైజెడ్ సెక్టర్ ఆర్ అన్ఆర్గనైజడ్ సెక్టార్ దట్ డజన్ మ్యాటర్ వెదర్ షీ బిలాంగ్స్ టు పబ్లిక్ సెక్టార్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ ఈవెన్ దట్ ఈస్ ఆల్సో డజంట్ మ్యాటర్

ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి షీ బాక్స్ పోర్టల్ మనకి సో అబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు వాట్ ఈస్ ద అబ్జెక్టివ్ ఆఫ్ ద షీ బాక్స్ పోర్టల్ అని చెప్పేసి అడుగుతుంటారు సో దెన్ అలాగే మనకి ఏంటంటే సో ద ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్ అని చెప్పేసి కూడా మనకు ఉంది సెక్షువల్ హరాస్మెంట్ అయితే అట్ వర్క్ ప్లేసెస్ సో ద ప్రివెన్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొహిబిషన్ అండ్ యాజ్ వెల్ యాస్ ద రిడ్రెసల్ యాక్ట్ అని చెప్పేసి కూడా మనకు ఉండడం జరిగింది సో దాట్ యాక్ట్ కేమ్ కేమైంది అయ్యో టూ థౌసండ్ థర్టీన్ అండి సో ఈవెన్ దాట్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఈ పోర్టల్ మనకి ఎవరిలో చేస్తారు ఆటోమేటికల్ విచ్ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాస్ ద చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు మనకి ఈ యొక్క షీ బాక్స్ పోర్టల్ అనేటువంటి దాన్ని లాంచ్ చేయడం అయితే కనుక జరిగింది నా లెటర్స్ ఈజ్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్ దిస్ ద రీసెంట్లీ లాంచ్డ్ షీ బాక్స్ పోర్టల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఉమెన్ బి ఉమెన్స్ ఎడ్యుకేషన్

It is an initiative of Union Ministry of Women and Child Development, and it acts as a designed as a centralised platform for women to register and monitor the complaints of sexual harassment at the workplace. See, because right to have a safe workplace is one of her right and So, having the safe workplace is one of her right. In this context, and So, whenever she faces any such harassment, then definitely she can complain here, and at the same time, so not only filing a complaint, we can track the complaint as. well.

ప్రొహిబిషన్ అండ్ రెడ్రసల్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందని అడుగుతుంటారు సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాసిబుల్ క్వశ్చన్స్ అండి మనకైతే కనుక ఈ మూడు క్వశ్చన్స్ మనం అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు దెన్ ఫైనలీ విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్ ఇట్ అని కూడా అడుగుతారు నవ్ అస్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్ పాకిస్తాన్ ఇన్వైట్స్ మోదీ టు అటెండ్ ద ఎస్సీఓ మీట్ ఇన్ ఇస్లామాబాద్ సో సో మనకి ఏంటంటే ఇప్పుడు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి సో ఈ యొక్క ఎస్సీఓ Heads of the Government ఎస్సీఓ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ సమిట్ అయితే మనకి జరగబోతోందండి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క సమిట్ అయితే మనకి ఇస్లామాబాద్ పాకిస్తాన్లో జరుగుతోంది ఇస్లామాబాద్ పాకిస్తాన్లో మనకైతే కనుక జరుగుతుంది అనమాట ఈ యొక్క ఎస్సిఓ అనేటువంటిది ఎప్పుడు ఫార్మ్ అయింది అని అంటే కనుక రెండు వేల మనకి ఫార్మ్ అయిందండి సో అండ్ ఫస్ట్ సమ్మిట్ మనకి ఎక్కడ జరిగింది అంటే షాంఘాయ్ చైనాలో మనకైతే కనుక ఫస్ట్ సమ్మిట్ అయితే కనుక జరిగింది ఫస్ట్ సమ్మిట్ షాంఘాయ్ చైనాలో జరిగిందనమాట ఈజ్ ఇండియా ఏ మెంబర్

హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి సో బేస్డ్ ఆన్ దిస్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఎస్సీఓ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరగబోతుందని అని అడుగుతూ ఉంటారు సో ఎక్కడ జరగబోతోందండి ఇది మనకు వచ్చేసి సో ఇస్లామాబాద్ పాకిస్తాన్లో జరగబోతుంది అనమాట అయితే ఈ యొక్క సమిట్కి అటెండ్ అవ్వమని చెప్పేసి ఒక ఇన్విటేషన్ కూడా మనకి రావడం అయితే కనుక జరిగింది సో ఫ్రమ్ ద పాకిస్తాన్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఈ ఇన్విటేషన్ అయితే కనుక సెండ్ చేశారనమాట సో టు అటెండ్ దిస్ పర్టికులర్ సబ్మిట్ సో విత్ రెస్పెక్ట్ టు దిస్ అసలు ఎస్సీఓ అంటే ఏంటి అని కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఎస్సీఓ అంటే కనుక షాంఘాయ్ కోఆపరేషన్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ పాయింట్స్ తెలిస్తే మనకి ఇట్ ఇస్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ నవ్ లెటర్ సి క్వశ్చన్ ఆన్ దిస్ ఇన్ విచ్ కంట్రీ ఈస్ ద ఎస్సీఓ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఇన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరుగుతుందండి ఇండియాలో జరుగుతుందా చైనాలో జరుగుతుందా పాకిస్తాన్లోనా లేకపోతే రష్యాలోనా సో ద ఆన్సర్ బై నౌ యూ ఆల్రెడీ నో ఇట్ సో ద ఆన్సర్ ఈస్ సి పాకిస్తాన్ సో పాకిస్తాన్లో మనకి ఏంటి అని అంటే ఈ యొక్క ఈ ఎస్ఎస్సిఓ కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అయితే కనుక జరగబోతోంది అక్టోబర్లో అయితే కనుక జరగబోతోంది So in this context, you are expected to know it. So based on this, let us see. The Shanghai Cooperation Organization Council of Heads of the Government meeting is scheduled to be held in Pakistan in October. Pakistan, which currently holds the rotating chairmanship of SCO Council of Heads of the Government, has invited all the heads of the state, including the India's Prime Minister Narendra Modi, to participate in this particular meeting. This event is significant because it involved discussions on financial, economic, socio cultural, and among the humanitarian cooperation among the SCO member states. ఎస్ సో ఎస్సీఓలో మనకి రీసెంట్గా మెంబర్షిప్ కూడా ఎక్స్పాండ్ అయితే అయ్యిందండి కొత్త కంట్రీస్ అయితే మనకి జాయిన్ అయ్యాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ కంట్రీస్ వచ్చేసి ఇరాన్ ఒకటి జాయిన్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి బెలారస్ ఒకటి మనకి జాయిన్ అయింది అనమాట ఎస్ఈఓ అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ మనకి ఎస్సీఓ అబ్రికేషన్ అబ్రివేషను ఎస్సీఓ ఎప్పుడు ఫార్మ్ అయింది ఎస్సీఓలో ఇండియా మెంబరా కదా లేటెస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వరుస పెట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి ఒకసారి మనం ఇవి రివైజ్ చేసేసుకుంటే కనుక దట్ విల్ బీఏ బెటర్ దెన్ నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఇండియా చైనా హోల్డ్ థర్టీ ఫస్ట్ డబ్ల్యూఎంసీసీ మీటింగ్ టు ఐరన్ అవుట్ ద ఇష్యూస్ సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఇండియా అండ్ యాజ్ వెల్ యాస్ ద చైనా మధ్యన సంబంధించినటువంటి ఇష్యూ అండి ఇది మనకి డబ్ల్యూఎంసిసి అంటే అర్థం ఏంటి అని అంటే కనుక సో ద వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ యాజ్ వెల్ యాస్ ద కోఆర్డినేషన్ అని అర్థం వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోఆర్డినేషన్ కన్సల్టేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోఆర్డినేషన్ అని చెప్పేసి మనకి ఇదేంటంటే ఒక ఇన్స్టిట్యూషనల్స్ మెకానిజం అండి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం మనకి అంటే మనం ఏంటంటే చైనా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా మధ్యన బార్డర్ డిస్ప్యూట్స్ని అడ్రస్ చేసుకోవడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఈ యొక్క డబ్ల్యూఎంసి మీటింగ్ రీసెంట్గా ఎన్నో ఎడిషన్ జరిగింది అని అంటే కనుక థర్టీ ఫస్ట్ ఎడిషన్ అయితే జరిగింది సో లాస్ట్ టైం మనకి వన్ మంత్ బ్యాకే జూలైలోనే మనకి ఏంటి అంటే థర్టీ అడిషన్ అయితే జరిగిందండి బ్యాక్ టు బ్యాక్ ఇమీడియట్లీ మళ్ళీ మనకి వితిన్ వన్ మంత్లోనే నెక్స్ట్ అడిషన్ అయితే కనుక జరగడం అనేటువంటిది సో సో ఇట్ హెస్ టుక్ ది ఎక్స్పర్ట్స్ బై సర్ప్రైజ్ సో ఓకే సో దీనికి సంబంధించి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాస్ ద చైనా రిలేటెడ్ బార్డర్ ఇష్యూస్ని సెటిల్ చేసుకోవటానికి పెట్టినటువంటి ఇంపార్టెంట్ కమిషన్ దీంట్లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎల్ఏసీ అంటారు ఏవైనా అబ్రివేషన్ కూడా అడుగుతూ ఉంటారు ఎల్ఏసి అంటే కనుక లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి మనకు అర్థం మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఓకే లెటెస్ ఇఏ క్వశ్చన్ ఆన్ దిస్ నావు థర్టీ ఫస్ట్ డబ్ల్యూఎంసిసి మీటింగ్ విచ్ వాజ్ రీసెంట్లీ హెల్డ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్ ये इंडिया एंड पाकिस्तान

థర్టీ ఫస్ట్ వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ మీటింగ్ వాజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ ఎస్ చైనా సో ఇది మనకి రెండు వేల పన్నెండులో మనకైతే ఫార్మ్ అవ్వడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి వీళ్ళు ఈ మీటింగ్స్ని అయితే కనుక కండక్ట్ అయితే చేసుకుంటున్నారండి ఓకే ద డబ్ల్యూఎంసిసి ఈజ్ ఏ ప్లాట్ఫామ్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ టూ థౌజండ్ ట్వెల్వ్ టు ఎన్ష్యూర్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ నేషన్స్ రిగార్డింగ్ ద బార్డర్ మేనేజ్మెంట్ అండ్ టు అడ్రస్ ఆల్ ద ఇష్యూస్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఎల్ఏసి అంటారు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని అర్థం మనకి అదే ఇండియా అండ్ యాజ్ వెల్ ఎస్ పాకిస్తాన్ మధ్యన అయితే వీ కాలిట్ యాజ్ ఎల్ ఓసీ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం మనము దీస్ ఆర్ నాట్ ఇంటర్నేషనల్ బార్డర్స్ అండి యూ నీట్ టు అండర్స్టాండ్ ద మీటింగ్ ఫోకస్డ్ ఆన్ నారోయింగ్ డౌన్ ద డిఫరెన్సెస్ సో అంటే రెండింటి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్సెస్ని ఇష్యూస్ని అడ్రస్ చేసుకోవాలి ఫైండ్ అన్ ఎర్లీ రెజల్యూషన్ టు అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ అండ్ దేర్ బై రీస్టోర్ ద పీస్ అండ్ ట్రాంక్యులిటీ ఇన్ ద బార్డర్ ఏరియాస్ బిట్వీన్ ద టూ కంట్రీస్ సో మనమైతే అచీవ్ చేయాలి అని చెప్పేసి ఏంటి అని అంటే కనుక వీళ్ళు పెట్టుకోవడం అయితే జరిగింది దిస్ ఈస్ సంథింగ్ That you are expected to know so the 31st WMCC meeting under Moniki. Then comes the next important question.

ప్రాఫిట్ ఇన్ దట్ మనకి ఏంటంటే డివిడెండ్ అనేటువంటిది ఇష్యూ చేస్తారు సో ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆన్ థర్స్డే పేడ్ ఎ డివిడెండ్ ఆఫ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్ టు దట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ సిఈఓ అండ్ యాజ్ వెల్ అస్ ఎండి సిద్ధార్థ మొహంతి ఈవెన్ మనకి ఇలా కూడా అడుగుతూ ఉంటారు సో హూ ఈస్ ద ఎల్ఐసి సిఈఓ అని చెప్పేసి కూడా మనకి అడుగుతారండి ఇక్కడ సిద్ధార్థ్ మొహంతి ఈస్ ద ఆన్సర్ హియర్ సిద్ధార్థ్ మొహంతి

త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ క్రోర్స్ అయితే కనుక పే చేస్తున్నారు అనమాట ఓవరాల్ మనకి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్ సో ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పీరియడ్కి మనకి ఏంటి అని అంటే కనుక సో దే హ్యావ్ పేడ్ సమ్ అబౌట్ సిక్స్ థౌజండ్ వన్ జీరో త్రీ క్రోర్ అయితే మనకి పే చేశారు ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెటెస్ సియే క్వశ్చన్ How much dividend did the LIC of India pay to the government of India recently? 2441 crore, 6001 crore.

ఆరు వేల ఒక వంద కోట్లు మనకి ఏంటంటే ఎల్ఐసి వాళ్ళు డివిడెండ్ కిందన సెంట్రల్ గవర్నమెంట్కి సో పే చేయడం అయితే కనుక జరిగింది సో మొన్న మార్చ్ ఒకటో తారీఖున ఇంటర్మ్ డివిడెండ్ కింద రెండు వేల నాలుగు వందల కోట్లు పే చేశారండి సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వాట్ వాస్ ద ఓవరాల్ సో ఓవరాల్ డివిడెండ్ దట్ వాజ్ రీసెంట్లీ పేడ్ బై ఎల్ఐసి సో టు ద గవర్నమెంట్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతుంది దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ శీతల్ శీతల్ సిజల్స్ క్వాలిఫైస్ ఫర్ ద రౌండ్ ఆఫ్ సిక్స్టీన్ సో పారాలంపిక్స్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సో ఆర్చరీకి చెందినటువంటి ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీ అండి సో దట్ ఈస్ శీతల్ శీతల్ దేవి శీతల్ దేవి ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ మనకి సో రీసెంట్గా ఏంటి అని అంటే షీ హాజ్ క్వాలిఫైడ్ ఫర్ ద సో ద రౌండ్ ఆఫ్ సిక్స్టీన్కి అయితే మనకి ఆర్చరీలో మనకి క్వాలిఫై అవుతాయింది ఇన్ దిస్ కాంటెక్స్ లెట్స్ ఎక్ క్వశ్చన్ శీతల్ దేవి Who recently made the headlines by qualifying for the round of 16 at the Paris Olympics is associated with which sport? A. Archery, B. Shooting, C. Cycling, and as well as a D. Badminton. So the answer is A. Archery. ఆర్చరీకి సంబంధించినటువంటి పర్సనాలిటీ మనకి ఈ యొక్క శీతల్ దేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో శీతల్ దేవి ఈజ్ ఎ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ ఇండియన్ ఆర్మ్లెస్ ఆర్చర్ హూ కంపీట్స్ యూజింగ్ హెర్ లెగ్స్ టు షూట్ ద అరోస్ షీ రీసెంట్లీ ఫినిష్డ్ సెకండ్ ఇన్ ద ఉమెన్స్ ఇండివిజువల్ కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్ అట్ ద పారాలంపిక్స్ విత్ ద స్కోర్ ఆఫ్ దీస్ థింగ్స్ దిస్ పెర్ఫార్మెన్స్ అలౌడ్ హెర్ టు డైరెక్ట్లీ క్వాలిఫై ఫర్ ద రౌండ్ ఆఫ్ సిక్స్టీన్ ఎస్ దెన్ కమ్స్ ద నెక్స్ట్ ఆర్టికల్ అస్సాం అసెంబ్లీ రీసెంట్లీ పాసెస్ ఏ బిల్ టు మేక్ ద ముస్లిం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఏ మస్ట్ సో రీసెంట్గా అస్సాం వాళ్ళు మనకేంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ బిల్ అయితే కనుక ఇంట్రడ్యూస్ చేశారండి సో దీంట్లో ఏంటి అని అంటే కనుక ముస్లిం మ్యారేజెస్ని సో గవర్నమెంట్ తోటి రిజిస్టర్ చేయించుకోవాలి ఇప్పటిదాకా సంథింగ్ కాల్డ్ యాజ్ కాజీస్ సిస్టమ్ అని చెప్పేసి ఉండేది సో కాజీస్ దగ్గర మనకి ఏంటంటే వీళ్ళు ఇది చేసేవారు బట్ కానీ ఇప్పటి నుంచి ఏంటి అని అంటే కనుక సబ్ రిజిస్ట్రార్కి సో ద గవర్నమెంట్కి వీళ్ళేంటి అని అంటే కనుక రిజిస్టర్ అయితే కనుక చేసుకోవాలన్నమాట సో దీని ద్వారా మనకి ఏంటంటే గవర్నమెంట్ విల్ ఆల్సో ఇట్ విల్ ఇంక్రీజ్ సమ్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ చెప్తుంది అలాగే మనము చైల్డ్ మ్యారేజెస్ని వీటిని కూడా మనం ఏంటంటే తగ్గించవచ్చు దీని ద్వారా బికాస్ ఎవ్రీ ముస్లిం మ్యారేజ్ హ్యాస్ టు బి రిపోర్టెడ్ టు దట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి సో డెఫినెట్లీ ద గవర్నమెంట్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ సమ్ మినిమమ్ ఏజ్ లైక్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ ఫర్ గర్ల్స్ అండ్ యాజ్ వెల్ ఆస్ ద ట్వంటీ వన్ ఇయర్స్ ఫర్ ద బాయ్స్ అయితే కనుక ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది చైల్డ్ మ్యారేజెస్ని మనకి తగ్గించేటువంటి అవకాశం అసలు చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఇట్ ఈస్ హిస్టారిక్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అస్సాం గవర్నమెంట్ చెప్తుందండి అండ్ అలా చెప్తూనే ఇంకేం చెప్తున్నారు అని అంటే కనుక ఈ యొక్క అస్సాం పర్సనల్ ముస్లిం పర్సనల్ లాస్లో కానివ్వండి సో లేకపోతే కనుక ఇస్లాం యొక్క స్పిరిచువల్ సమ్ రిచువల్స్లో కానివ్వండి అస్సాం గవర్నమెంట్ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఆర్ జస్ట్ ఆబ్జెక్టివ్ ఈస్ ఎంతకు ముందు కాజీ సిస్టమ్కి మీరు సో ఇది చేసేవారు ఇప్పుడు నో వాట్ యూ వాంట్ యూ టు ఈస్ సో టు రిజిస్టర్ విత్ ద సబ్ రిజిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ అస్సాం తోటి రిజిస్టర్ అవ్వమని చెప్పేసి చెప్తున్నారు సో సో దట్ గవర్నమెంట్ హ్యావ్ ఎ ట్రాక్ అండ్ కెన్ ప్రివెంట్ ద సో దిస్ చైల్డ్ మ్యారేజెస్ ని తగ్గించవచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఈ బిల్ అయితే పాస్ చేయడం జరిగింది ఇన్ దిస్ లెటర్ క్వశ్చన్ ఇన్ విచ్ స్టేట్ వాజ్ రీసెంట్లీ బిల్ Passed to make the registration of Muslim marriages and as well as divorces compulsory. A. West Bengal, B Uttar Pradesh, C Bihar, and as well as the D Assam. What was the answer? So the answer is D Assam is the answer. Yes, the Assam Assembly recently passed a bill that mandates the compulsory registration of Muslim marriages and divorces within the government. So okay, care with the government. The bill called as Assam Compulsory Registration of Muslim Marriages and Divorce Bill 2024 replaces the British era Islam Assam Muslim Marriages and Divorces Registration Act 1935. This law aims to prevent the child marriages and thereby enhance the overall framework concerning the marriage and divorce within the Muslim community in the state. So these are some of the important articles and from the exam point of view. Please try to revise them. Okay. So Kachitanga intent ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అయితే అవుతాయండి మనకి సో దెన్ ప్లీజ్ ట్రై టు మెన్షన్ ఇన్ ద కమెంట్ బాక్స్ లైక్ వాట్ ఈస్ ఐఎన్ఎస్ అరిగాట్ ఐఎన్ఎస్ అరిగాట్ అనేటువంటి రీసెంట్గా న్యూస్లో ఉంది కదా ఎందుకని చెప్పేసి ఇది మీరు కమెంట్ అయితే చేయండి సో ఐ వుడ్ లైక్ టు లవ్ టు సీ యర్ కమెంట్స్ సో బికాస్ విత్ యర్ కమెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్స్ ఓన్లీ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండి సో విత్ దిస్ ఎగ్జైట్మెంట్ మనం ఏంటి అని అంటే కనుక వెళ్ళడం అయితే జరుగుతుంది వీ కెన్ యాడ్ మోర్ అండ్ మోర్ సో ఇంపార్టెంట్ మనం ఇన్కార్పొరేట్ అయితే కనుక చేయడానికి అవకాశాలు కూడా ఉంటాయి ఎస్ ఓకే ఫ్రెండ్స్ మనం ఏంటి అని అంటే కనుక ఇఫ్ యూఆర్ రియల్లీ ద ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉంటే కనుక ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క మన యొక్క యాప్లో మనం రకరకాలటువంటి కోర్సెస్ అన్నీ ఆఫర్ చేస్తున్నామండి బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి బ్యాంక్ ఇన్ఫినిటీ సో ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఆర్బీఐ గ్రేడ్ బి సో ఈ యొక్క కోర్సెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉండడానికి మనం ఏంటంటే సుప్రీం కాంబో అని చెప్పేసి మనం లాంచ్ చేయడం జరిగింది అది మీకు కేవలం పదివేల రూపాయలకే వస్తుందన్నమాట బికాస్ ఎందుకంటే సో ఒక బ్యాంక్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు హిల్ బి రైటింగ్ ద అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో సో సో దట్ వాళ్ళకి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో మనం యొక్క కాంబో కోర్స్ని కూడా మనం లాంచ్ చేయడం జరిగింది ద మోస్ట్ డిస్టింగిషింగ్ ఫీచర్ ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం తోటి వస్తుంది అది మనకి సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ అన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు ఓకే లెట్స్ మీట్ అగైన్ టుమారో అంటెల్ దెన్ హ్యాపీ లెర్నింగ్ ఆల్ ద బెస్ట్ అండి బాయ్ బాయ్